ఆయన నాకు అవకాశం ఇస్తే ఈ బడ్జెట్ సగానికి గోస్తే మాది కదా, మిగతా సగం మీది కదా అని చెప్పి ఆడ మాట్లాడగలిగిన. కాబట్టి చాలా మంది చాలా అనుకుంటారు, ఒక్కటై చెప్తా ఉన్నయ్యా, మేము రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయాలు చేస్తాం, కానీ అల్టిమేట్ గా మా ప్రయోజనం బీసీల ప్రయోజనమే అన్న విషయాన్ని మీ ముందు తెప్పదలుచుకున్నాం. ఇక్కడ నేనైనా కానీ నాకు శ్రీనివాస్ గౌడ్ గారికి ఏమైనా పంచాదా అండి? పార్టీల పంచాదు ఉండొచ్చు, కానీ బీసీల అంశాలకు వచ్చినప్పుడు మేము ఒక తల్లి పిల్లలు ఎక్కుంటాం, మాకు పార్టీలతో సంబంధం లేదు. ఇంకా వీళ్ళే కాదు, ఎవరైనా సరే బీసీల అంశానికి వచ్చినప్పుడు మా ప్రయోజనం బీసీలదే రఘు, నువ్వు మాకు చెప్పిరు, ఎక్కడ కూడా ఈ మాట తప్పం. మీరు ఇక్కడ బీసీ ప్రజలారా, నాకు మీరిచ్చినటువంటి పదవి, ఓ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు, మీరు నిలబెట్టి దాన్ని ఆడ పారేసిరా అన్నప్పుడు పారేసొస్తా, దాన్ని ఆడ పారేసిరా దీని సంగతి ఏంటో తెలుస్తామన్నప్పుడు ఖచ్చితంగా నేనొక్కనే కాదు మా అందరి నాయకత్వం కూడా దానికి సిద్ధపడతారు, ఖచ్చితంగా వస్తారు. గతంలో లాగా లేము బీసీలం. మొన్న కులగణన మీద సెక్రటేరియట్ లో మీటింగ్ అయితే మరి అలా నన్ను పిలిచి ఎందుకు పిలిచిరో నాకు తెలియదు. పిలిచి ఒక ఆయన ఒక పెద్ద ఆయన ఏమంటాడు, పేరు జానారెడ్డి సాబ్, ఏమంటాడు బీసీల స్కిప్ చేద్దామంటాడు. అరే ఇదెక్కడ కథ, బీసీలది 42% స్కిప్ చేద్దామని జానారెడ్డి సాబ్ చెప్తా ఉన్నాడు. నేనేమన్నా సార్ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 16 పేరా 1లో చెప్పినాం సార్, మనము ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి 42% ఇస్తామని చెప్పినాం సార్ అని చెప్పి చెప్పినాం. మరి ఎట్లా చేద్దాం, సుప్రీంకోర్టు ఒప్పుకుంటలేదు. ఇదే డాక్టర్ వినయ్ సాబ్ సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడి, దానికోసం కొట్లాడుతూనే ఉన్నాడు, దానికోసం ఇప్పటికి కూడా. స్వప్నారెడ్డి అని కేసు వేసింది ఈ రిజర్వేషన్లు ఇవ్వకూడదని, అవునా సాబ్? స్వప్నారెడ్డి ఎవరేం చేస్తారు అవుతుంది, మీరు కాదా, మీరు కాదా, మీరే కదా వేయించింది. మీరు ఏమనుకుంటారంటే ఇంకా బీసీలు ఏం పసిగడతలేరు, మా కథ మా కార్యక్రమం ప్రతిదీ పసిగడుతున్నాం, మేము ప్రతిదీ పసిగడుతున్నాం, ప్రతిదీ బరాబర్ ఏం చేయాలో చేస్తాం. ఇక బీసీలు ఎన్నడ ఐక్యమవుతారని ఇది కాదా, ఇది ఈడ తాజకృష్ణలో మొదలై తాజకృష్ణలో క్లోజ్ అయ్యేది కాదు ఇది. నేను గతంలో కూడా చెప్పినా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టినప్పుడు హనుమంతన్న చెప్పినట్టే బడి తయారైనప్పుడు ఆ బడిని ఆదిలోనే కతం చేసి ఆ తర్వాత దాన్ని స్తబ్దుగా పెట్టడం జరిగింది. ఇవాళ బీసీ సోదరులారా, ఇంకా మనం పిచ్చగాల లెక్క, ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు పదవి నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు చెప్తా ఉన్నా, నాకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకొని పో, నాకు బీసీలే ముఖ్యం, నాకు బీసీలే ముఖ్యం. కానీ నేను నా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి కాదు ఇక్కడికి వచ్చింది, ఇది బీసీ సమాజం కోసం వచ్చిన, బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవాలని వచ్చిన సోదరులారా. మా రాహుల్ గాంధీ గారు చెప్పిండు 42% రిజర్వేషను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్లస్ కులగణన అని చెప్పిండు. మా రాహుల్ గాంధీ గారిని గెలిపించడం కోసం వచ్చిన ఇక్కడికి, మా రాహుల్ గాంధీ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడనివ్వని ఈ అంశంలో అని చెప్పి వచ్చిన. ఇవాళ చాలా విషయాలు ఉన్నాయి సోదరులారా, ఎంత పెద్ద కుట్ర అంటే కనీసం ఈశ్వరయ్య సార్ ఉన్నాడా పోయిందా? సార్ నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన, ఏమని అంటే సార్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మా బీసీలు ఒక్కడు లేడు సార్, ఒక అవకాశం ఏంటంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్, మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదన్నారు. అంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే, అంటే ఇద్దామనుకుంటురా లేదా, బీసీలు చిన్న చూప, బీసీల ఓట్లు కావాలి, బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి, కానీ బీసీలకు మాత్రం అవకాశాలు వద్దా, ఇదెక్కడ అన్యాయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, మేము అల్పులము, తక్కువ కులాలోళ్ళము, లేకపోతే కింది నిమ్న వర్గాలు అని పొరపాటున అంచనా వేయకండి,
మేము గతంలో లాగా లేము. బీసీలము ఇవాళ చైతన్యవంతమైనము, ఇవాళ బీసీలమంతా ఒక్కటైనము. ఇది సప్పట్లు కూడా మేము సప్పగానే కొడతాము. ఒక విషయం చెప్తా, ఒక విషయం చెప్తా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజకృష్ణలో చిరంజీవులు సార్ వీళ్ళంతా కలిసి మీటింగ్ ప్లాన్ చేసినప్పుడు ఈ సుందర విజ్ఞాన కేంద్రం అనుకుంటే ఇంకెన్ని రోజులు పెడతారు సార్ ఈ సుందర విజ్ఞాన కేంద్రము, ఈ బాగ్లింగంపల్లి ఇందిరా పార్క్ చౌరస్తారా? ఎక్కడ ఉండాలి సార్? టాపెస్ట్ ప్లేస్ లో ఉండాలి కదా మన మీటింగ్ అనుకున్నప్పుడు. ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు. ఎందుకు చెప్తా ఉందంటే ప్రతిదీ గమనించండి సోదరులారా, ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏదైతే ఉందో మీరు ఇండిపెండెంట్ గా ఉండండి. మీరు ఆదేశించిన కార్యక్రమాలు చేయడానికి నేను గాని, మా సీనన్న గాని, మన ప్రకాశ్ అన్న గాని, సుధాకర్ అన్న గాని, మేమందరం కూడా రెడీగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇండిపెండెంట్ గా ఉండండి. మీరు మాకు సూపర్ పవర్ బాడీ లెక్క ఉండాలా, మాకు అధిష్టానం లెక్క ఉండాలా, మాతో పని చేయించాలా, ఇది జరగాల. రేపు పొద్దుగాల కూడా మండలంలో మళ్ళా నాకు మైక్ దొరుకుతలేదు మా ప్రకాశ్ అన్న దయ గాని, దొరికినా దొరకకపోయినా నా వాదం బీసీ వాదం, నా లెక్క బీసీ లెక్కనే. కాబట్టి ఇంకొక విషయం కూడా, ఇక్కడ బీసీల కోసం గలమెత్తడానికి మన జర్నలిస్టు సోదరులు చాలా మంది తయారున్నారు. ఏ వాళ్ళ కండగా నిలబడరాదు రా, వాళ్ళ కండగా నిలబడండి. సమయం వచ్చినప్పుడు వాళ్ళు వాయిస్ వినిపిస్తారు కదా. మనవడికి మనం అండగా నిలబడకపోతే మన వాయిస్ ఎవడి, నువ్వు చెయ్యవా వెళ్ళి చేసినానికి సపోర్ట్ చేయకపోతే ఎట్లయితుంది? అందుకోసం అండగా నిలబడండి వాళ్ళకి. ఈ కుట్రలన్నింటినీ ఎప్పటికప్పుడు పసిగట్టి విప్పి చెప్పేది ఆ రఘు, మన శ్రీను, మన అందరు చేస్తా ఉన్నారు. సోదరులారా, తాజకృష్ణలో జరుగుతున్న మీటింగ్ ఇది నెక్స్ట్ లెవెల్కి పోబోతా ఉంది. ఈ ఉప్పెనను ఎవరు ఆపలేడు. ఒక్కటై చెప్తా ఉన్నా, గతంలో ఒకసారి మన సీనన్న నెక్స్ట్ ముఖ్యమంత్రి కేటీఆర్ అంటే కాదు నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పిన, నేను అన్నానా లేదా? నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పిన. సరే ఆయన ఏ పార్టీలో ఉన్నది కానీ నేను ఒక బీసీగా కనెక్ట్ అయ్యి చెప్పిన మాట ఒకటి, బీసీలకు ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా మనమంతా ఐక్యంగా ముందుకు పోవాల్సిందే. ఈ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. ఇది రాహుల్ గాంధీ గారి మాట. రాహుల్ గాంధీ గారిని ఓడిపోనివ్వను, ఇది కాదని ముందు పెడితే ఇక్కడ అదే విధంగా జరపాలి. మన బిడ్డలు కూడా ఇక్కడ వచ్చే